S1 TV YouTube ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా ఈ మధ్యలో ఒక క్వశ్చన్ అయితే చాలా మంది అడిగారు, సో చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారండి క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను తెలియని అమ్మాయితో సెక్స్ చేసేసాను, సో నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. ఇంకొంతమంది, సార్ తెలియని అమ్మాయితో సెక్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో చెప్పండి ప్లీజ్, ఎందుకంటే మాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ పార్టిసిపేట్ చేసిన తర్వాత హెచ్ఐవి వచ్చేస్తుందేమో, లేదా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ సంబంధించి కొన్ని డిజీజులు అయితే ఉందండి, సో ఇవి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందేమో అని చాలా వరకు మాకైతే భయంగా ఉంది సార్. ఒకవేళ తెలియని అమ్మాయితో సెక్స్ చేస్తున్నప్పుడు, ఒకవేళ చేయకపోయినా చేసినా, సో చేయడానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఈ క్వశ్చన్స్ అయితే చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో ఏంటి అలాని ఒక్కొక్కటిగా మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదనుకుంటా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తి చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, తెలియని వాళ్ళతో సెక్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ చేసేసిన తర్వాత ఏం చేయాలి, చాలామంది అడిగారు, చూద్దాము. సో ఇక్కడ ఒకటి, చాలా మంది మన హాస్పిటల్ అడ్రస్ అయితే అడుగుతున్నారు, సార్ ఎక్కడ సార్ మీ క్లినిక్, ఎక్కడ సార్ హాస్పిటల్ ఉందని అడుగుతున్నారు. సో అడ్రస్ ఏదైతే ఉందో, సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో క్లియర్గా అడ్రస్ విత్ ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చి ఉంటాను, సో చూసుకొని కాల్ చేసి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ నన్ను కలవాలి అనిపించింది, సో వచ్చేయండి, ఓకేనా. అడ్రస్ అయితే ఇస్తాను, ఒకవేళ ఇంకా అడ్రస్ ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా కాల్ కూడా చేశారంటే నేను చెప్తాను, ఓకేనా. లేదు కొంచెం లాంగ్ ఎక్కువ ఉంది సార్, నేను రాలేను అంత దూరం అంటే, సో ప్రాబ్లం చూసుకొని, సో దాన్ని బట్టి కూడా మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు, లేదా మెడిసిన్స్ కూడా కొరియర్ చేయడానికి ట్రై చేస్తానండి, ఓకేనా. సో ఇంత పక్కన పెట్టి టాపిక్లోకి వెళ్దాం. తెలియని వాళ్ళతో సెక్స్ చేస్తున్నప్పుడు చేసేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఒకటి ఒక్కొక్కటి చూద్దామండి. ఇక్కడ వచ్చేసి చాలా మంది ఈ మధ్యలో కొత్త వాళ్ళతో సెక్స్ చేసి, అంటే తెలియని వాళ్ళతో సెక్స్ చేసి ఏవేవో ప్రాబ్లమ్స్ తెచ్చుకొని నాకైతే కాల్ చేస్తున్నారండి. సార్ నాకు హెర్పస్ వచ్చింది, హెచ్పివి వచ్చింది, సో ఇదేదో ఇన్ఫెక్షన్ వచ్చింది, సో దీనికి ఏం చేయాలి, నాకు ఇంకేమైనా హెచ్ఐవి వచ్చేస్తుందేమో, సో ఇలా చాలా మంది కలిసి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని చాలా మంది కాల్ చేస్తున్నారండి. సో మీరు ఇక్కడ తెలియని వాళ్ళతో సెక్స్ అనేది పార్టిసిపేట్ చేయకండి. సో మీరైతే అనుకోవచ్చు, సార్ నేనైతే కండోమ్ వేసుకుంటున్నాను కదా, మరి కండోమ్ వేసుకొని సెక్స్ చేస్తున్నాను కదా, మరి ఎలా వచ్చింది ప్రాబ్లం అని చాలా మందికి ఒక డౌట్ అయితే రేజ్ అవుతూ ఉండొచ్చింది. సో మీరు కండోమ్ వేసుకొని సెక్స్ చేసినా కూడా ఒక్కోసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుందండి, సో క్రాక్ పడే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమంది గట్టిగా స్ట్రోక్ ఇస్తుంటారు, సో అలాంటి టైంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కండోము. సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి, లైక్ హెచ్ఐవి కానీ, సో సంథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా మీకు 100% ఇన్ఫెక్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుందండి. సో దయచేసి మీరు తెలియని వాళ్ళతో సెక్స్ అనేది చేయకండి. సో కొంతమంది అనుకుంటారు, సార్ ఒకవేళ మేము పొరపాటుని కలిసాం కదా, మరి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేసి కొంతమంది డౌట్ అయితే రావచ్చు. సో మీరు తెలియని వాళ్ళతో వెంటనే సెక్స్ చేసిన తర్వాత ఆ కండోమ్ ఏదైతే ఉందో, సో తీసి దూరంగా పడేసి మీరు, సో డెటాల్ సోప్ కానీ, సో ఏదైనా యాంటీ బ్యాక్టీరియాకి సంబంధించిన సోప్స్ ఉంటాయి, వాటితో వాష్ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. ఇమ్మీడియట్గా వాష్ చేసుకోండి, అంటే వాష్ చేసుకున్నంత మాత్రాన రాదని అయితే నేను చెప్పలేను, సో ఒక్కోసారి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. ఎందుకంటే కొంతమందికి సెక్స్ చేసినప్పుడు ఈ మగవాళ్ళకు ఎస్పెషల్గా కొత్త కలిసి ఉండవు కొంతమందికి, అలాంటి వాళ్ళకు ఏదైతే ఉందో ఆ పెనిస్ ఏదైతే ఉందో కింద ఫ్రెమిలం ఉంటుందన్నమాట, అక్కడ ఒక్కోసారి క్రాక్స్ పడతా ఉంటుంది స్కిన్, ఆ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో ఒకసారి క్రాక్స్ పడతా ఉంటుంది, బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా బ్లడ్ కూడా కొంచెం కలవడం వల్ల అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సో మొత్తానికి మీరు దయచేసి కొత్త వాళ్ళతో ఈ ఇంటర్ కోర్స్ అనేది ఏదైతే ఉందో శృంగారం అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, లైక్ ప్రాస్టిట్యూట్ కానీ, సెక్స్ వర్కర్స్ కానీ, సో బయట వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు, సో మనీ ఇచ్చి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళతో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేసు పార్టిసిపేట్ చేసిన వెంటనే వాష్ చేసుకోండి, వెంటనే ఇమ్మీడియట్కి వెళ్ళి వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా కలవక ముందు, సో ఏదైతే ఉందో తెలియని వాళ్ళతో కలవక ముందు వాళ్ళు ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నారు లేదా, లైక్ ఏమైనా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, సో అవన్నీ చూసుకోండి. హెల్త్ పరంగా వాళ్ళు
బాగానే ఉన్నారా అని చూసుకొని కలవడం అనేది చాలా మంచిది. ఓకేనా, మోస్ట్లీ తెలియని వాళ్ళతో అనేది సెక్స్ అవాయిడ్ చేయండి. ఓకేనా, సో ఒకవేళ కలిసిన తర్వాత ఇవి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని అయితే దయచేసి బాధపడకండి, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత జీవితాంతం పోనైపోదండి ఈ ఎస్టీడీస్ అనేది. సో ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా సో నా లైఫ్ ఇంతేనా అని చాలామంది బాధపడుతూనే ఇప్పటికొరకు చాలామంది బాధపడుతున్నారు. సో చాలామంది కాల్స్ చేస్తుంటారు, అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంటారు. సో మీరు దయచేసి అవాయిడ్ చేయండి. ఓకేనా, కొత్త వాళ్ళతో సెక్స్ అనేది అవాయిడ్ చేయండి. సో ఒకవేళ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు చెప్పాను కదా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో, సో ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది ఇంకా కొంచెం సబ్జెక్ట్ అయితే ఉంది, ఇంకా ముందు ముందు వీడియోలు అయితే చూద్దాము. సో ఇప్పుడు చెప్పిన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. అదేవిధంగా నంబర్ కూడా ఇచ్చిన కాల్ చేసి మీ డౌట్ అయితే క్లారిఫై చేసుకోండి. ఓకేనా, సో వీడియోలు చెప్పిన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి సబ్జెక్ట్తో ఇంకా ఒక మంచి వీడియోస్తో సో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అంతవరకు నమస్తే.